నమస్కారం. చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం. ఆసిఫాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె జీవిత విశేషాలను తెలుసుకుందాం. నమస్తే కోవా లక్ష్మి గారు, చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు మా శుభాకాంక్షలు అండి. మీ రాజకీయ ప్రవేశం గురించి తెలుసుకునే ముందు కొద్దిగా మీ బాల్యం గురించి చెప్తారా? మాది ఆదిలాబాద్ డిస్టిక్ వాంకడి మండల్ బంబారా గ్రామం మేము పుట్టింది. ఓకే. మా నాన్నగారు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు గిరిజన శాఖ మంత్రిగా ఉన్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నారు. సో అట్లా రాజకీయ రక్తంలోనే పుట్టాం కాబట్టి రాజకీయాల్లో రావడం జరిగింది. ఓకే. పుట్టింది మాది మార్వెండ ప్రాంతం, చిన్న ఊరే అది. సిస్టర్స్ బ్రదర్స్ ఎంతమంది ఉన్నారు? మా సిస్టర్స్ మేము మొత్తం నాలుగురండి. జంగుబాయి ఫస్ట్ మా పెద్ద అక్క, మళ్ళా రెండో నేను, తర్వాత నా తర్వాత సరస్వతి, తర్వాత సుభద్ర, నలుగురు. బ్రదర్స్ లేరు మీకు? బ్రదర్స్ ఉన్నారు, ఐదుగురండి. ఓకే. ఐదుగురు బ్రదర్స్ ఉన్నారు. మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు? మేము హైదరాబాద్లో ఎంబీఏ స్కూల్లో 7th వరకు చదువుకున్నామండి ఇక్కడ. మళ్ళీ తర్వాత మా నేటివ్ ప్లేస్లోనే చదువుకున్నాం, అక్కడ ఎస్ఎస్సీ వరకు చదువుకున్నాం. అసలు అంటే మేము ఇంకా చదవాలి, కాకపోతే మా నాన్నగారు మేము ఎస్ఎస్సీ అయిపోయేసరికి మాకు మ్యారేజ్ చేసేసారు. సాధారణంగా చదువుకునే రోజులు అంటే మనకి మంచి జ్ఞాపకాలు ఉంటాయి చదువుకునే రోజులు. స్నేహితులు ఏ విధంగా ఉండేవాళ్ళు మీరు? చాలా బాగుంది, అందరూ కలిసి ఉండేవాళ్ళం. కాకపోతే మేము అప్పట్లో మా నాన్నగారు మేము అసలు చదువుకునే టైంలోనే మా నాన్నగారు మినిస్టర్గా దిగిపోయినసరికి మమ్మల్ని మా నేటివ్ ప్లేస్లో తీసుకుపోయేసరికి కొద్దిగా వెనుకబడిపోయినాం. అయినా అందరితో మంచి కలిసిమెలిసిగా చదువుకునే వాళ్ళం. కాకపోతే ఎక్కువ చదువుకోలేకపోయినాం, అదొకటి మాకు బాధగా ఉంది. అంటే రాజకీయ ప్రవేశం ఏ విధంగా జరిగింది? రాజకీయ ప్రవేశం అంటే మ్యారేజ్ అయిన తర్వాత మా వారు టీచర్ అండి. మా మామయ్య వాళ్ళ కుటుంబము అంటే పటవారి, అంటే పటవారికి వచ్చేసేవాళ్ళు. అయితే ఆ ఊర్లో మా సొంత ఊర్లో అప్పుడు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పెట్టారు కాబట్టి అప్పటి నుంచి మా గ్రామ ప్రజలందరూ కూడా నన్ను ఫస్ట్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సో మీ అనుభవం ఎలా ఉండింది తొలిసారిగా రాజకీయ ప్రవేశం చేసినప్పుడు, గ్రామీణ స్థాయిలో ప్రజల సమస్యలు ముందుకు తెచ్చినప్పుడు మీ అనుభవం ఎలా ఉండింది? ఇక మా నాన్నగారు కూడా రాజకీయంలో ఉన్నారు కాబట్టి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరు కూడా మా ఇంట్లో అందరు ప్రజలు ఎక్కువ శాతం వెళ్తున్నాయి కాబట్టి ఆ భయం అనేది ఫస్ట్ నుంచే లేదు మాకు. తర్వాత నేను 95లో ఎంపీటీసీ గెలిచిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా నేను ఎంపీపీ అయ్యాను. మూడో టైం కూడా మేజర్ పంచాయతీ సర్పంచ్గా ఆసిఫాబాద్ చేశాను. మళ్ళీ అదే ప్లేస్ నుంచి మళ్ళీ ఒకసారి మొన్నటి వరకు సర్పంచ్గానే ఉన్నాను నేను. అంటే 4 టైం సర్పంచ్, 1 టైం ఎంపీటీసీ, ఒకసారి మేము ఎంపీపీ, ఈ విధంగా 4 టర్ములు గెలుస్తూ వచ్చాను. మళ్ళీ మొన్న సర్పంచ్ ప్రజెంట్ ఉన్నప్పుడే మళ్ళీ నాకు కేసీఆర్ గారు పిలిచి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. నిజంగా అసలు సార్ కూడా మంచి అమ్మాయి, మంచి పని చేస్తుంది అనే గుర్తింపు ఇచ్చారు. వాస్తవంగా నేను టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి ఒక 6 సంవత్సరాలు అవుతుంది నేను టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఉద్యమము మామూలుగా స్టార్ట్ అయింది, కానీ ఎందుకు టీఆర్ఎస్కి రావాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు నుంచి సార్ కూడా మాకు మంచి ఒక నన్ను అమ్మాయిగా గుర్తించి మంచి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నామమ్మా ఖచ్చితంగా అని ఒకటే మాట అన్నారు. ఆ మాట మీదనే సార్ కట్టుబడి ఉండి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ నేను ప్రజెంట్ సర్పంచ్ ఉండి మళ్ళీ గెలిపించారు ప్రజెంట్ సర్పంచ్ ఉండి కూడా. పార్టీలకు అతీతంగా మీకు ఒక మంచి పేరును సంపాదించుకోగలిగారు కదా, అంటే ఏ పార్టీలో ఉన్నా మిమ్మల్ని గెలిపించాలనేటువంటి ఒక ఇమేజ్, దానికి మీరు ఎలా కష్టపడాల్సి వచ్చిందండి? పెద్ద కష్టమేమో కాదు, ఎందుకంటే ప్రజల్లో మంచితనం అనేది ఒకటి ఉండాలి ఫస్ట్. ప్రజల్లో వీళ్ళు మనకు పనిచేస్తారా అనేది ఒకటి వాళ్ళకు రావాలి ప్రజలకు. కాబట్టి ఎప్పటి నుంచో నాకు దాదాపు 5-4 టర్ను గెలిపించారు కాబట్టి నాకు ఆ విధంగానే నాకు వచ్చింది తప్ప పెద్ద కష్టమేమి అనిపించలేదు. ఇప్పుడు రాజకీయాల్లో అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎల్లప్పుడూ, అంటే ఎప్పుడంటే అప్పుడు వస్తారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. అంటే మిగతా వృత్తిలాగా ఈ టైం వరకు పనిచేస్తాను తర్వాత మాట్లాడను అనేటువంటి పరిస్థితి లేదు. లేదు లేదు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాము. నా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ వాళ్ళకు చూసేది నేను తక్కువ.
వాసవ అంటే మా హస్బెండ్ కూడా ఆయన గవర్నమెంట్ టీచరు, నా పిల్లలు ఇద్దరు, ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు. అయితే ముగ్గురు కూడా నిజంగా వాసవ అంటే వాళ్ళ సమస్యకి ఎక్కువ కన్నా నేను ప్రజా సమస్యలకే ఎక్కువ నేను ప్రాధాన్యత ఇస్తుంటాను. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా గెలిస్తే కూడా ఏ రోజు కూడా అక్కడ మా ప్రజలందరూ కూడా ఏమంటారంటే ఇప్పుడు కూడా నన్ను సర్పంచమనే అనుకుంటారు వాళ్ళు. అంటే అంత మనం ఎమ్మెల్యే కానీ వాళ్ళ ముంగట మేమంతా లేదు, ఇంతకు ముందు ఏ విధంగా ఉన్నామో ఆ విధంగానే వాళ్ళ ముంగట మేము పనిచేయడానికి ఎప్పుడు కూడా ముందుంటాము. వాళ్ళకు కూడా ప్రజలకు తెలుసు కాబట్టి. అంటే మీకు కష్టంగా అనిపించలేదు చిన్న పిల్లల్ని చూసుకుంటూ ప్రజల సమస్యలు చూసుకోవాలని? అంటే కుటుంబ సహకారం ఏ విధంగా లభించింది? ఫస్ట్ వాస్తవం మీరు అన్నట్టు ఫస్ట్లో నేను 95లో దిగిన తర్వాత రాజకీయాలు వచ్చిన తర్వాత అప్పుడు నా పిల్లలు చిన్నగా ఉండే, అమ్మాయి ఒక 3 సంవత్సరాలు, బాబు 1 సంవత్సరము, ఇంకో 2 అమ్మాయి 2 సంవత్సరాలు, ఇట్లా చిన్న చిన్నగా ఉన్నప్పుడు చాలా కష్టమయ్యేది. మళ్ళీ ఎంపీ పైన తర్వాత కూడా కష్టమయ్యేది. అప్పుడు కూడా పిల్లల్ని రెడీ చేయడము, వాళ్ళని స్కూల్ పంపడము, పంపించిన తర్వాత మనం మళ్ళీ రాజకీయాలకు మళ్ళీ కంటిన్యూగా పొద్దంతా నైట్ అంతా కూడా రాజకీయంలో చేయడం. కానీ పిల్లలు కూడా సహకరించారు, ఎంత చిన్నగా ఉన్నా కూడా పిల్లలు కూడా అసలు ఎలాంటి మమ్మల్ని సతాయించలేదు. మా హస్బెండ్ కూడా చాలా మట్టుకు నాకు రాజకీయాల్లో చాలా సపోర్ట్గా ఉన్నారు వెనకాల. ఆయన సపోర్ట్తోనే కూడా ఈరోజు మేము ఇప్పుడు కూడా రాజకీయం చేస్తున్నాం. అసలు మెయిన్గా ఫస్ట్ హస్బెండే వెనకాల ఉంటే మనం బయట. మీరు చెప్పింది ఒక ముఖ్యమైన పాయింట్, అంటే ఏ రంగంలో అయినా రాణించాలంటే కుటుంబ సహకారం చాలా అవసరం, ముఖ్యంగా మహిళలకి. తప్పకుండా ఉండాలి. ఇప్పుడు కుటుంబ సహకారం అంటే ఇప్పుడు హస్బెండ్ ఫస్ట్, తర్వాత రెండోది పిల్లలు, వాళ్ళ సహకారం ఉంటేనే మనం బయట రాజకీయం చేయగలుగుతాం. కోవా లక్ష్మి పూర్తి పేరు కోట్నాక్ లక్ష్మి. జననం 6 ఫిబ్రవరి 1969. జన్మస్థలం ఆదిలాబాద్ జిల్లా వాంకడి మండలంలోని బంపారా గ్రామం. తల్లిదండ్రులు కోట్నాక్ భీంబాయ్, కోట్నాక్ భీమరావు. విద్యార్హత ఎస్ఎస్సి. మాట్లాడే భాషలు గొండు, తెలుగు, మరాఠీ, హిందీ. వివాహం 1986 జూన్ 16న జరిగింది. భర్త కోవా సోనేరావు. సంతానం 3. అరుణ, కామేశ్వరి, సాయినాథ్. రాజకీయ ప్రవేశం 1995లో జరిగింది. 1995 నుండి 2000 సంవత్సరం వరకు పంగిడి మాదర గ్రామ పంచాయతీ ఎంపీటీసీగా, 2006 నుండి 2011 వరకు ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీ సర్పంచ్గా, తిరిగి 2011 నుండి 2014 వరకు అదే పంచాయతీ సర్పంచ్గా పనిచేశారు. 2014లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజాసేవ చేయడమే తన ఆశయమంటారు. మా మమ్మీ కోవలక్ష్మి గారు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా మమ్మీ ఎమ్మెల్యే గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీ పరంగా అయితే మాకంటే ఎక్కువ ప్రజా సమస్యలే పట్టించుకుంటారు. ప్రజలతో కానీ చాలా బాగా కలివిడిగా ఉంటారు. మాకంటే మా మమ్మీ ప్రజలకే ఎక్కువ టైం ఇస్తారు. మాకు ముందే అర్థమైపోయింది మమ్మీ తప్పకుండా గెలుస్తారని. వాళ్ళ రెస్పాన్స్ కానీ, వాళ్ళు చాలా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకోవడం, మేము కారు గుర్తుకే ఓటేస్తాం, తెలంగాణకే ఓటేస్తాం, తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ అభివృద్ధి చెందాలి, తెలంగాణ ఎమ్మెల్యేలను గెలిపిస్తేనే పనులు అవుతాయి అనేది వాళ్ళు ఒకటి భావించి మా మమ్మీని ఎమ్మెల్యేగా గెలిపించారు. మా మమ్మీకి తప్పకుండా ప్రజలకి సేవ చేస్తారు. లక్ష్మి గారు, రాజకీయాల్లో ఎన్నో మీకు ఎన్నో అనుభవాలు ఎదురై ఉంటారు, మీరు మర్చిపోలేని సంఘటన ఏమన్నా ఉందా? చాలా మటుకు మహిళలకు ఇంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. భర్తలు గొడవ పడి మహిళలు రావడము, అంటే మేము 2 సార్లు సర్పంచ్ చేసాం కాబట్టి ఎక్కువ గొడవలు తీసుకురావస్తారు. పాపం వాళ్ళు చాలా వచ్చేసి మా కాళ్ళ మీద పడడము అటువంటివి చేస్తారు. చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఇప్పుడు కూడా వస్తారు. ఇద్దరు ముగ్గురైనా రోజుకు మన మహిళలు అటువంటిలో పేదరికం వల్ల ఇంట్లో భార్య భర్తలు గొడవలు కానీ ఇంకో సమస్యలు కానీ అటువంటి అప్పుడు చాలా వాళ్ళు వచ్చి మన దగ్గర కాలు పట్టుకునేసరికి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఇంకా అసలు ఏం చేయాలా అన్నట్టు. అంటే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కూడా మీ దగ్గరకు వస్తుంటాయి? ఎక్కువ వస్తాయి. అంటే ప్రజలతో ఒక సాన్నిహిత్యం ఏర్పడుతుంది కదా, అంటే మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మీకు వచ్చి కష్టసుఖాలు చెప్పుకోవడం, లైక్ మాకు ఇది కావాలి అని, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు రాజకీయంలో మనం గెలిపించినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకు ఎవరైతే పేదరికంగా ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా చేయవలసిన బాధ్యత ఉంది. వాళ్ళు కూడా మన దగ్గర ఏ కష్టాలు చెప్తారో మన అయ్యే అంతవరకు మనం చేయాలి వాళ్ళకు.
ఎక్కువ శాతం అంటే పేదరికంలో వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చాలా బీద వాళ్ళు కూడా చనిపోతే కూడా వాళ్ళకు అసలు దినాలు చేయడానికి కూడా డబ్బులు లేకపోవడంలో కూడా వచ్చి వాళ్ళు ఎంత అసలు వాళ్ళు బాధపడేది కానీ వాళ్ళు చూస్తే నిజంగా అసలు ఇంకా మనము ఎంత వెనుకబడి ఉన్నామా, ఇంకా కూడా మనం పేదరికం ఇంకో మన మన రాష్ట్రంలో ఉందా అని అనిపిస్తుంది ఇంకా కూడా. మీరు ఈ రాజకీయాల్లో ఈ ఈ సీటు విషయంలో మీ సిస్టర్తో పోటీ పడ్డారనేటువంటి వార్త చదివినట్టు గుర్తు, నిజమేనా? అవును నిజమే. ఇంతకుముందు కూడా సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు కూడా పోటీ చేయడం జరిగింది. తను తెలుగుదేశం పార్టీ నుంచి, నేనేమో టీఆర్ఎస్ పార్టీ నుంచి. మళ్ళీ మొన్న కూడా ఎమ్మెల్యే కూడా ఇద్దరు పోటీ పడ్డాం. అంటే మేము అక్క చెల్లెళ్ళు అయినా కూడా పార్టీలు ఒకటి కాదు కదా, తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడడం జరిగింది. నేనేమో టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము నిలబడ్డాం. ఇప్పుడు ఒకటే కుటుంబం నుంచి నిలబడేసరికి ఎంతైనా బాధ ఉంటుంది, ఉన్నా కూడా ప్రజలు తెలంగాణ వాదాన్ని మర్చిపోలేదు. మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మీ అనుభవం ఏంటి, ఏ విధంగా ఉంది? అసెంబ్లీలో అడుగు పెడుతుంటే మీకు ఏమనిపించింది? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక అసెంబ్లీలో అడుగుపెట్టడం అంటే ఎంతో అదృష్టం మేము భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే అసెంబ్లీలో అడుగు పెట్టడం అంటే మర్చిపోని రోజులు ఇప్పటి వరకు. అంటే చరిత్రలో నిలిచిపోతుంది కదా ఇది, ఫస్ట్ తొలి అసెంబ్లీ అని. ఓకే, మీకు బాగా సంతోషాన్ని ఇచ్చిందంటే ఈ ఈ ఎన్నికైన తర్వాత మీరు అసెంబ్లీ ప్రవేశించినటువంటి సందర్భం, తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా మీకు అటువంటి భావన కలిగింది? అవునవును, ఖచ్చితంగా ఉంటుంది కదా. మనం అక్కడి వరకు వెళ్ళామంటే ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు కూడా మర్చిపోని రోజులు. మాతోని మహిళలు కూడా ఇంకో ఐదుగురు ఉన్నారు. మొత్తం మహిళలు మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆరుగురం ఎమ్మెల్యేలుగా గెలిచినాం కాబట్టి. దాంట్లో మా కవిత మేడం గారు కూడా ఎంపీగా, ఆమె ఢిల్లీలోకి వెళ్ళడము, ఆమె కూడా ఒక ఎంపీగా గెలవడము చాలా సంతోషం. సో ఇప్పుడు మీకు మీ పైన బాధ్యత ఎక్కువగా పెరిగింది కదా, ఒక స్థానిక సమస్యల నుంచి ఇంకా మొత్తం మీ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం చూసుకోవాలన్నటువంటి బాధ్యత పెరిగింది కదా, ఏ విధంగా ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో? ఇప్పటికీ ప్రజా సమస్యలు ఏమి మాకు కొత్త కాదు. ఇప్పటివరకు ప్రజా సమస్యలు మేము వాళ్ళకి ప్రజలకు అందుబాటులో ఉండి మేము ప్రజా సమస్యలు చేస్తూనే వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ప్రజా సమస్యలు అప్పుడు చిన్న చిన్నవి మేము చేసాం కాబట్టి ఇప్పుడు పెద్ద సమస్యలు వచ్చినా కూడా చేయడానికి మా వంతు అయినంత వరకు మేము చేస్తాం. అక్కడ మా వంతు అక్కడ మాతోని కాకపోతే మా ముఖ్యమంత్రి గారికి చెప్పి ఖచ్చితంగా మేము ప్రజా సమస్యలు చేయడానికి ముందుంటాం. సో మీ ప్రాంతాన్ని, మీ ఆదివాసులకి ఒక స్వర్గాన్ని మీరు ఇవ్వబోతున్నారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. కానీ మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మహిళలకు ఇచ్చే సందేశం ఏమంటే ఖచ్చితంగా అందరు కూడా మహిళలు కూడా రాజకీయాలకి రావడానికి ఇంతకుముందు భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు రాజకీయాల్లో రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత ఎవరు కూడా భయపడకుండా రాజకీయాల్లో వస్తున్నారు. కానీ కొంచెం అనుభవం కూడా కావాలి, తర్వాత ఎవరు భయపడవద్దు రాజకీయంలో వచ్చిన తర్వాత. ఏమంటే ప్రజా సమస్యలు ఇప్పుడు గృహిణిగా ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మహిళా రిజర్వేషన్ పరంగా వచ్చి మరి వాళ్ళకు కూడా మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రజా సమస్యల్ని, ఎక్కువ మహిళల సమస్యల్ని వాళ్ళు కూడా ముందుకొచ్చి చేస్తే బాగుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ కూడా మహిళలకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తుంది. లక్ష్మి గారు, మీరు చాలా సాఫ్ట్గా మాట్లాడతారు. ప్రజల ముందు మాట్లాడినప్పుడు, ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు, స్పీచ్లు ఇచ్చినప్పుడు, ప్రత్యర్థుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు ఏ విధంగా తయారుగా ఉండేవాళ్ళు? నేను ఏ రోజు కూడా వాళ్ళ ప్రత్యర్థులను తిట్టలేదు. ఇప్పటి వరకు తిట్టలే. ఓకే, ఇప్పటి వరకు తిట్టలేదు. ఏమంటే ఒక పార్టీ పరంగా మా పార్టీ ఏం చేస్తుంది, మేము పార్టీలో మేము చేయబోయేది ఏంటి అనే ఒక పార్టీ విషయాలు చెప్పాం, కానీ తప్ప ఎవరు ఏ ప్రత్యర్థులను కూడా మేము ఇప్పటి వరకు తిట్టలేదు. మీరు చేసిన పనులు చెప్పుకున్నారా? మేము చేసిన పనులు చెప్పుకుంటూ మా అనుభవాలు చెప్పుకుంటూ వచ్చాం తప్ప, కానీ ఎవరిని కూడా ఏ పార్టీ నాయకులను కూడా తిట్టలేదు ఇప్పటి వరకు. కోవా లక్ష్మి అభిమాన నేతలు భీమ్రావు, కేసీఆర్లు. నచ్చే రంగు గులాబీ, వంకాయతో చేసిన కూరలంటే ఎంతో మక్కువ అంటారు. ఊటీలో పర్యటించడం తనకెంతో హాయినిస్తుంది అంటారు. భక్తి అధికం, ఆరాధ్య దైవం జంగుబాయి దేవత. వార్తాపత్రికలు చదువుతానంటారు. నచ్చిన సినిమా రాజా, అభిమాన నటి జయసుధ, విజయశాంతి, రోజాలు. నటుడు ఎన్టీఆర్, సంగీతమంటే చాలా ఇష్టమంటారు. అభిమాన గాయని సుశీల, జానకిలు, గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. నచ్చిన పాట జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం. తన తండ్రి కోట్నాకు భీమ్రావే తన స్ఫూర్తి ప్రదాత అంటారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే గారు కోవలక్ష్మి గారికి నేను మంచి స్నేహితురాలిని. వారు మాకు మంచి ఆత్మీయులు. తనను మేము ఆదర్శ మహిళగా తీసుకుంటున్నాము. తను ఎంతో కష్టపడి ఇవాళ ఈ స్థితిలో ఉన్నారంటే తన యొక్క సేవలే ముఖ్య కారణము. స్థానికంగా తను కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి పరుస్తున్నారు కాబట్టి ఈవేళ తనకు కేసీఆర్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తనను ఈ స్థాయిలో పెట్టారు కాబట్టి ముందుగా మేము కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తన కుటుంబాన్ని ఏ విధంగా చూసుకుంటున్నారో అదే విధంగా మన ఆసిఫాబాద్ నియోజకవర్గాన్ని తను ఆ విధంగా చూసుకున్నారు, చూసుకుంటున్నారు కూడా. కాబట్టి ప్రజలందరికీ కూడా తను ఒక ఆదర్శ మహిళగా మహిళల సమస్య పట్ల ముఖ్యంగా తను ముందుంటున్నారు. లక్ష్మి గారు, భర్త పిల్లల సహకారంతో మీరు రాజకీయాల్లో రాణిస్తున్నారు, గతంలో రాణించారు, ఇప్పుడు ఈ అవకాశాన్ని కూడా ఇప్పుడు కూడా వాళ్ళ సహకారం ఉంది అంటున్నారు. ప్రజా సమస్యలను తేవడంలో మీరు ఎంతవరకు సఫలమయ్యారు? అంటే మా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అన్నీ కూడా మారుమూల ప్రాంతాలే, చాలా మటుకు వెనుకబడి ఉన్నారు ప్రజలందరూ కూడా. మా గిరిజనులు, ఆదివాసులు అందరూ, దళితులు అందరూ, అన్నీ కూడా కులంలో కూడా చాలా మటుకు పేదరికం అనేది ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మంచి పొజిషన్లో తీసుకురావాలనేది మా ఒక లక్ష్యం అండి. అంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు పోరాడి వాళ్ళ కోసం చేసినటువంటి విషయాలు, వాళ్ళకి వెలికి తీసుకున్న సమస్యల గురించి ఏమైనా చెప్పగలుగుతారు? మహిళలు ఒకప్పుడు అసలు బయటికి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు మనకు రిజర్వేషన్స్ వచ్చాయి కాబట్టి ప్రతి గ్రామం నుంచి కూడా సర్పంచ్ మహిళ, సర్పంచ్ ఎంపీటీసీ, సర్పంచ్ ఎంపీపీ, ఇలాంటి ఇట్లా రిజర్వేషన్ రావడంలో మనకు అందరూ కూడా మంచి చైతన్యం వచ్చింది. బాగా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో మేము చేయగలుగుతాం. వాళ్ళ సమస్యలు అనేది మెయిన్ అంటే ప్రజా సమస్యలు. ప్రజా సమస్యలు మా ఎంత లేదన్నా కూడా మా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అన్నీ మొత్తం మారుమూల ప్రాంతాలు, అన్ని గుట్టలల్లో, అన్ని అంత విలేజ్లన్నీ కూడా చాలా మటుకు ఇంకా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా. అంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయి గిరిజనుల సమస్య? గిరిజనుల సమస్యలు అంటే చాలా మటుకు మా ఆదివాసులకు పాపం ఏమీ తెలియదు. ఆదివాసులు అనేసరికి ఇప్పటికి కూడా 50-60 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ఉన్నారు. ఇప్పుడు కూడా మా గ్రామాలలో తాగునీటి సమస్య ఉంది, విద్యా సమస్య ఉంది, వాళ్ళకు వైద్యం సమస్య ఉంది, డాక్టర్స్ ఉండరు అందుబాటులో. వాళ్ళకి ఏ విధంగా కూడా పాపం చాలా మటుకు చాలా సఫర్ అవుతున్నారు. అట్లా వాళ్ళని చైతన్యం తీసుకురావడానికి ఒక ప్రభుత్వం కూడా కొద్దిగా మనకు ట్రైబల్స్లకు ఎక్కువ నిధులు కేటాయించడంలో, ఎక్కువ మనకు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే మా ఖచ్చితంగా మా ట్రైబల్స్ అనేటి వాళ్ళు బయటకు వచ్చి ట్రీట్మెంట్ చేయడానికి కానీ, ఎక్కువ శాతం మాకు జైనూర్, సిరిపూర్, నార్నూర్, వాంకడి మండల్, తిరియాని మండల్, ఈ మండలాల్లో ఎక్కువ ట్రైబల్స్ ఉంటారు ఆదివాసులు. ఈ ట్రైబల్స్లో మాకు ఎక్కువ శాతము వాళ్ళకు చెప్పటలు మోటివేషన్ లేకపోవడంలో చాలా వెనుకబడి ఉన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన ఆదివాసులని ముందుకు తీసుకుపోయే అవసరం మా తెలంగాణ ప్రభుత్వం, మా సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోయి ఖచ్చితంగా వాళ్ళ సమస్యలని మేము కూడా ఒక ట్రైబల్ ఎమ్మెల్యేగా వాళ్ళని వాళ్ళ సమస్యలని పరిష్కరిస్తాం. మీరు ఇప్పటి ఆశాభావం చెప్పారు, అంటే గత భవిష్యత్తులో ఏం చేయాలని చెప్పారు. మీరు గత విజయాలు ఏ విధంగా ఉన్నాయి? నేను ఆసిఫాబాద్లో మేజర్ పంచాయతీ సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా చాలా మటుకు అది మాది ఒక జిల్లా కేంద్రం ఒకప్పుడు, కానీ అక్కడ స్కూల్స్ లేకపోవడంలో, అక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కానీ, అక్కడ ఉన్న వాటర్ సప్లై కానీ, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు కానీ, అటువంటి చాలా మటుకు ఒక జిల్లా కేంద్రం అయినా కూడా చాలా వెనుకబడి ఉండే. అటువంటి అప్పుడు కూడా అక్కడ దాదాపు స్కూల్స్ కట్టివ్వడంలో, షాపింగ్ కాంప్లెక్స్ కట్టివ్వడంలో, మేజర్ పంచాయతీ బిల్డింగ్ కట్టివ్వడంలో, ఇవన్నీ కూడా మేము చేయగలిగాం. మహిళగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీరు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అంటే మీ మాట వినకపోవడం కానీ, లేకపోతే పురుషుల కన్నా ఎక్కువగా కొంచెం ఫోర్స్గా చెప్పాల్సి రావడం కానీ, అటువంటి సందర్భాలు ఎన్నుకున్నారు? ఇప్పుడు రాలేదు, అటువంటి రాలేదు, ఇప్పుడు వరకు రాలేదు. అంటే సమానమైన గౌరవం ఉంటుంది, సమానమైన గౌరవం ఏ పార్టీలో ఉన్నా కూడా. అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా మాకు గౌరవం ఇచ్చారు. ఇప్పుడు కూడా మా టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన తర్వాత కూడా మా జిల్లా అధ్యక్షులు పురాణం సతీష్ గారు కూడా గౌరవం ఇచ్చారు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడైతే పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఒక బిడ్డలాగానే ఆయన ఎప్పుడు కూడా లక్ష్మి అని మంచి గౌరవం ఇస్తారు. మహిళలు ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు ఏ విధంగా మారుతాయి? మహిళలకు ఓర్పు అనేది ఎవరైనా ఏ మహిళలకైనా అంటే వాళ్ళకి సహజంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందుకు వచ్చేసి సమస్యలు, ప్రజా సమస్యలకు చేయడానికి మంచి అవకాశం ఉంది. ఇప్పుడైతే ఇప్పుడు రిజర్వేషన్స్ పరంగా చూస్తే ఇప్పుడు జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్స్ కానీ ఇప్పుడు మహిళలు ఉన్నారు. ఎక్కువ సమస్యలు కూడా
మహిళల గురించి పరిష్కారం అవుతాయని అనుకుంటున్నాను. స్థానికంగా రిజర్వేషన్స్ వచ్చాయి, కానీ నిజంగా యాక్చువల్లీ చట్టసభలో అనుకుంటుంటే ఇంకా రావట్లేదు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆగిపోయి ఉంది. దానిపైన మీ అభిప్రాయం? ఈసారి అయితే మంచి రిజర్వేషన్స్ వచ్చాయి. ఎస్సీ ఎస్టీలు కానీ ఓసీలు కానీ బీసీలో కానీ అన్ని కులాలు చూస్తే కూడా ఈసారి మంచి మహిళలకు అవకాశం వచ్చాయి. తప్పకుండా అవి కూడా రిజర్వేషన్ కూడా బిల్ పాస్ అవుతుంది. పాస్ అయినప్పుడు కూడా ఇంకా మహిళలదే రాజ్యం నడుస్తుంది మళ్ళీ ముందు ముందు. అంటే ఇంటిని ఎలా చక్కబెట్టుకుంటారు, బయట కూడా మహిళలు చక్కబెట్టుకుంటారు. రాజకీయాలు మగవాళ్ళకన్నా ఆడవాళ్ళే ముందు చక్కబెట్టుకుంటారు కాబట్టి రాజకీయంలో కూడా మహిళల పాత్ర ఎక్కువ ఉండాలని మేము అనుకుంటుంటాం. ముఖ్యంగా మహిళల సమస్యలు ఏ విధంగా మీరు సాల్వ్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని బట్టి? ఇప్పుడు సిటీలో ఉండే ప్రాబ్లమ్స్ సిటీలో ఉంటాయి, మహిళలకు మారుమూల ప్రాంతం కాబట్టి అక్కడ ఉన్న సమస్యలు అక్కడ ఉంటాయి. ఖచ్చితంగా మహిళల సమస్యలు వచ్చినప్పుడు మేము మహిళా ప్రతినిధులం కాబట్టి ఖచ్చితంగా మేము పరిష్కరించగలుగుతాం ఏ సమస్య అన్నా కూడా. కొమరం భీం వచ్చినటువంటి జిల్లా మీది, మీ నియోజకవర్గం ప్రత్యేకత చెప్తారా? కుమరం భీము జిల్లాగా ఆదిలాబాద్ జిల్లాని కుమరం భీము జిల్లాగా పేరు పెట్టాలనేది మా కుల సంఘాలు మా ట్రైబల్ సంఘాలన్నీ కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి కుమరం భీము జిల్లాగా పేరు పెట్టడానికి కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా మేము చేయగలుగుతాం అనేది మాకు నమ్మకం ఉంది. అసలు కుమరం భీం ప్రత్యేకత ఏంటి అంటే మీకు ఎంత ముఖ్యం మీకు ఆ ప్రాంతంలో? ఆదివాసులకే ఆయన ఆరాధ దైవంగా మేము ఆయనని దేవునిగా మేము భావిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆయన స్ఫూర్తి ఎవరు కూడా ఆదివాసులు మర్చిపోరు. మా జల్ జంగల్ జమీన్ కోసం ఆయన ఆ రోజు పోరాడారు కాబట్టి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి మా ట్రైబల్లో ఆయన ఒక ఉద్యమం చేసిందంటే మా కుమరం భీమునే, వేరేదెవరు కాదు. సో మీ ప్రాంత వాసులకి ఒక ఉద్యమ స్ఫూర్తి, ఒక పోరాట స్ఫూర్తి, ఒక పటిమ ఇచ్చింది కొమరం భీమ. అందుకని మీరు మీ జిల్లాని కొమరం భీం జిల్లాగా మార్చాలని డిమాండ్ చేయబోతున్నారు? డిమాండ్ చేస్తున్నాం, ఎప్పటి నుంచో చేస్తున్నాము. ఇంత గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా చేయడం జరిగింది, కానీ గత ప్రభుత్వాలు చేయలేదు. ఈ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ ఉద్యమాలే గుర్తించ ఇప్పుడు పార్టీనే ఒక ఉద్యమ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఉద్యమ వీరుణ్ణి గుర్తిస్తారని మేము అనుకుంటున్నాం. మా వనిత టీవీ ప్రేక్షకులకు మీరు చెప్పేటువంటి సూచనలు ఏంటి? ఈరోజు మీరందరూ కూడా ఒక మహిళలాగా మహిళల ఎమ్మెల్యేలకు మహిళా జడ్పీ చైర్మన్లకు అందరు కూడా మీరందరూ కూడా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కాబట్టి మహిళల గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళా సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మహిళా సమస్యలు వాళ్ళ దృష్టి పెట్టుకోవాలని మేము మనం చూస్తున్నాం. చూడండి, మహిళలపై అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి, రోజు రోజుకి వార్తల్లో వస్తున్నాయి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, అమల్లో ఎక్కడో లోపం కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి విషయాలను మీరు ఖండిస్తారు? ఖచ్చితంగా, ఇప్పుడు మహిళలకు చట్టం అనేది ఉంది కానీ చట్టాలు ఉన్నా కూడా అవి అమలు పరచట్లేదు. అంటే దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా లేకుంటే ప్రభుత్వాలు కావచ్చు, మహిళల చట్టాలని కూడా వాళ్ళు గౌరవిస్తలేరు. ఉన్నా కూడా అవి పనిచేయకుండా పోతున్నాయి ఇప్పటివరకు అయితే. అందుకోసం ఏవైతే ఇప్పుడు మహిళలు జడ్పీ చైర్మన్గా కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు మహిళలు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ముందు ముందే అత్యాచారాలు కానీ అటువంటి వచ్చినప్పుడు ఖచ్చితంగా చట్టాలని వినియోగించుకోవాలి, చట్టాలు కూడా పకడ్బందీగా అమలు చేసుకోవాలి. సో అన్ని రంగాల్లో మహిళలకు న్యాయం జరగాలి, సమాన అవకాశాలు రావాలని మీరు కోరుకుంటున్నారు? తప్పకుండా కోరుకుంటున్నాం, ఎందుకంటే మహిళలకు సమానంగా వస్తేనే ఖచ్చితంగా ముందు పోయి మహిళా సమస్యలు తీర్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మి గారు, చక్కని విషయాలు చెప్పారండి. మీరు నిజంగానే మీ నియోజకవర్గాన్ని స్వర్గంగా మారుస్తారని ఆశిస్తున్నాం. నమస్కారం. నమస్తే అండి. కోవా లక్ష్మి గారు చెప్పిన చక్కని విషయాలు విన్నారు కదండి. చట్టసభలో వనిత కార్యక్రమంలో మరో వనితతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.